తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కాజలూరు మండలంలో జరగబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. జనసేన జెడ్పీటీసీ అభ్యర్థి డేగల వెంకట సతీష్, జనసేన జెడ్పీటీసీ అభ్యర్థి డేగల సతీష్ తిప్పరాజుపాలెం ఆయితిపూడి గ్రామాలలో ఇంటింటా ప్రచారం నిర్వహించి ప్రజల మనసులను గెలుచుకుని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఈ సందర్భంగా డేగల సతీష్ మాట్లాడుతూ ప్రజలంతా జనసేన వైపే ఉన్నారని, అధికార పార్టీ వాళ్ళు ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి గెలుపొందాలని చూస్తున్నారని, ఎవరూ భయపడవద్దని, మీకు అండగా జనసేన పార్టీ నిరంతరం ఉంటుందని, గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి జనసేన అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మన బడుగు బలహీన వర్గాలు, మన నిమ్మల జాతి కులస్తులు, మనం బండల పిండి చేస్తుంటే వాళ్ళు అక్కడ కోటలు కట్టుకుంటున్నారు, మనం కప్పం కడుతుంటే వాళ్ళు అక్కడ కారులు కొనుక్కుంటున్నారు, మనం ఇక్కడ ఓట్లు వేస్తుంటే వాళ్ళు ఇక్కడ సింహాసనాలు అధిరోహిస్తున్నారు, మనం ఇక్కడ నిస్సహాయంగా ఉండిపోతుంటే వాళ్ళు అక్కడ భోగాలు అనుభవిస్తున్నారు అనే ఒక పద్ధతిని మీరందరూ కూడా గమనించాలి. ఈరోజు మన తరపున, మన ప్రజల సమస్యల తరపున నిలబడి పోరాటం చేయడానికి ఈ బలమైనటువంటి అధికార పక్షాన్ని నిలువరించడానికి ఒక బలమైనటువంటి ప్రతిపక్షం ఖచ్చితంగా ఉండి తీరాలి. మీ తరపున, మీ సమస్యల తరపున అక్కడ జిల్లా పరిషత్లో కావచ్చు, ఇక్కడ మండల కేంద్రమైనటువంటి ఎంఆర్ఓ ఆఫీసులో కావచ్చు, పనికి పనిస్తే రామచంద్రపురం ఆర్టీఓ ఆఫీసులో కావచ్చు, మీ తరపున నిలబడి పోరాటం చేయడానికి ఈ వెంకట సతీష్ డేగల ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటానని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. నమస్కారం అండి, నా పేరు డేగల సతీష్. జనసేన పార్టీ తరఫున కాజలూరు మండలం నుండి జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. గత కొంతకాలంగా ప్రజలతో క్షేత్రస్థాయిలో మమేకమై అందరినీ కలుసుకుంటూ ఉధృతంగా పార్టీని, అదే మా అభ్యర్థిత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఈరోజు ఎలక్షన్ కోడిచ్చిన తర్వాత ప్రతిరోజు కూడా ప్రచారంలో ముమ్మరంగా సాగుతూ అందరినీ కలుసుకుంటూ ప్రతి గ్రామంతోనూ పరిచయాన్ని, అనుబంధాన్ని పెంచుకుంటూ సాగడం జరిగింది. ఈరోజు మన కాజలూరు మండలం నుండి జెడ్పీటీసీ అభ్యర్థిత్వం చాలా బలంగా ఉందండి. కాజలూరు మండలంలో ఉన్నటువంటి ఓటర్ మహాశయులు అందరినీ కూడా మేము అభ్యర్థిస్తున్నాం. ఈరోజు నిరంకుశత్వంతో, ఏకపక్ష నిర్ణయాలతో, ఒంటెత్తు పోకడలతో వెళ్తున్నటువంటి ప్రభుత్వాలకి ధీటుగా నిలబడి పోరాటం చేయడానికి ఖచ్చితంగా మనకి ఒక బలమైనటువంటి ప్రతిపక్షం ఉండి తీరాలి.